పాటలు ఆటలు ఉన్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం మాట కష్టాలైనా దుఃఖాలైనా సంతోషాలైనా పాట రూపంలో ఆట రూపంలో ప్రదర్శించగలిగింది తెలంగాణ గడ్డపిల్ల ఇవాల మొత్తం తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమకాలను నడిపించింది ఆటపాట అయితే ఈ దఫా తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజలకి మాటల కంటే కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో ప్రజల్ని ముందు నడిపించడంలో ప్రజల్ని సమీకరించడంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో పాట నిర్వహించిన పాత్ర కళాకారుడు నిర్వహించిన పాత్ర మరవలేంది దాన్ని అంచనా వేయలేదు ఎక్కడికక్కడ మొత్తం తెలంగాణ పల్లెల్లో సభలు అనేటువంటి మాట కనుమరుగైపోయింది ఎడిపోతున్నావు దుందాపోతున్నావు ఆటకి ఎంత ప్రాముఖ్యం ఉందో ఎంత ప్రజలు ఆదరించిందో తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఎట్లా చైతన్యవంతపరిచిందో దానికంటే ఎక్కువ చెప్పాల్సిన ఇవాళ భూమి ఈ మానవ సమాజం ఉన్నంత వరకు పాడుకునేటువంటి పాటలు లేవు చాలా దిక్కు అంటే ఒక పాట వస్తే ఆ పాట ఆ సీజన్కి అయిపోతుంది కానీ తెలంగాణ ఉద్యమంలో జలసాంద్ర సందర్భం జలసాంద్ర క్యాసెట్ కనుక మనం చూస్తే గోదారి గోదారి పరేటి గోదారి చుట్టూ నీరు ఉన్న చుక్క దొరకని ఎడారినటువంటి పాట వానమ్మ 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 ఒకసారి అయితే వచ్చిపోయే వానమ్మ అనే పాటలు ఇవన్నీ భూమి మనుషులు ఉన్నంత వరకు ఉండేటువంటి పాటలు ఇవన్నీ ఇవాళ మహబూబ్నగర్ గారు మహబూబ్నగర్ జిల్లా గురించి కోరటి వెంకట రాసిన పాటలు నిజంగా అవి వింటూ ఉంటే ఇట్లా చైతన్యవంతమవుతాయి ఎంత చరిత్ర తెలిసినా ఎంత విజ్ఞానవంతులైనా ఇవాళ మళ్ళీ ఆ పాటతో ఎంచుకునే సందర్భం లేదు కాబట్టి ఇవాళ సముచితమైన నిర్ణయంగా అంటే ఆ గోరేటి వెంకన్న కన్న గడ్డైనటువంటి ఈ మహబూబ్నగర్లో మరీ ముఖ్యంగా వనపర్తిలో ఇవాళ వారిని వారితో పాటుగా వీళ్ళందరినీ సన్మానం చేస్తున్నందుకు గొప్పగా ఫీల్ అవుతూ వారు దాన్ని